ప్రేమ దోమ వంకాయ ఏవి లేవు. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకోవడం చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఇది క్లిక్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 lines పైన క్లిక్ చేసి ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ July 1 అని ఉంటుంది. ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీ దగ్గర FX లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని. పైన డౌన్లోడ్ అలానే వస్తుంది. అది క్లిక్ చేస్తే అన్ని డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటోని కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఇవన్నీ నేను బీట్ మార్క్కి సెట్ చేశాను. ఓకేనా, మీకు పోకుండా సెట్ చేశాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. రీప్లేస్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే చిన్న ఐడియా చెప్తాను. ముందుగా మీరు ఫొటోస్ని క్వాలిటీ పెంచుకోండి, హై క్వాలిటీలోకి పెంచుకున్న తర్వాత 9:16 రేషియోలో క్రాప్ చేసుకోండి. ఇవి 2 వీడియోలు చేశాను, మీకు తెలియకపోతే ఆ వీడియోలు చూసి మీ ఫొటోస్ని క్వాలిటీ పెంచుకొని క్రాప్ చేసుకున్న తర్వాత ఫోటో పైన క్లిక్ చేయండి. సిజర్ సింబల్ పైన రీప్లేస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది, మీ గ్యాలరీ. అందులోకి ఇప్పుడు మీరు క్రాప్ చేసుకున్న ఫొటోస్ 1 by 1 అయితే తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ని రీప్లేస్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, ఇది ఈ ఫోటోకి రీప్లేస్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, సిజర్ సింబల్ పైన రీప్లేస్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి నా ఫైల్ మేనేజర్లో లేకపోతే నా గ్యాలరీలో ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, రీప్లేస్ అయింది. మళ్ళీ ఇలా మీరు ఏ ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఇలా అన్ని ఫొటోస్ని కంప్లీట్గా మీ ఫొటోస్తో రీప్లేస్మెంట్ చేయండి. రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంటుంది, ఇక్కడికి తీసుకోండి. ఇలా క్లిక్ చేసి చివరి పట్టుకొని వీళ్ళ పెద్దగా డ్రాగ్ చేయండి, కొంచెం చేసి ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గా ఉంటే మిడిల్లోకి జరుపుకోండి. రైట్, ఇప్పుడు ఈ బ్లాక్ స్క్రీన్ ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ కట్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఈ డిలీట్ సింబల్ని క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. రైట్, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి నేను ఇచ్చిన ఫైర్ పార్టికల్స్ వీడియోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా చేసి కిందకి జరపండి. జరిపేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. ఇదే ఫైర్ పార్టికల్స్ కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, అప్లై చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన బ్లాక్ బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ ఇది వీడియో ఎండింగ్ వరకు ట్రాక్ చేసేయండి. దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసి ఇప్పుడు ఫస్ట్కి రండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన దాన్ని ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా. ఓకేనా, మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన షేర్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్రేట్ మాత్రం 15 mbps. సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.